అయితే ఇక్కడ 9 గంటల పాటు దాదాపుగా చంద్రబాబు గారిని నిర్బంధించడం అనేది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అనేది నిన్న పంచమత అన్రాజ్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీ విజయవాడకు చెందిన పంచమత అన్రాజ్ గారు మీరు వినే ఉంటారు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆయన పొద్దున్న సాయంత్రం దాకా అలా ఉన్నారు ఇదే వరాచక పాలన అని దానికి ఏం సమాధానం చెప్తారు అది అప్రజాస్వామికమేనా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనా ఒక ప్రతిపక్ష నాయకుడిని అలా కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఓ టీడీపీ అధికార ప్రతినిధులు లేకపోతే వాళ్ళ అచ్చెన్నాయుడు ఇంకోళ్ళు ఇంకోళ్ళు బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం అపహాస్యం అండి అపహాస్యం అండి ఐఏఎస్ ఐపీఎస్లను కూడా మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్లు చేసి ఎక్కడ పంపించారు మీకు కావాల్సిన అధికారులకు మీరు ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అట్లాగే అధికారుల మీద దౌర్జన్యాలు ఏ విధంగా చేశారు అట్లాగే మీ ఎమ్మెల్యేల చింతమనేని కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ప్రజాస్వామ్యం ఆ రోజున లేదా అండి ఒక మహిళా నాయకురాలు ఒక మహిళా నాయకురాలు రోజాని ఏ ప్రజాస్వామ్యం ప్రకారం మీరు అసెంబ్లీలో అన్ని మాట్లాడారండి ఏ ప్రజాస్వామ్యం ఉందని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో మీరు ఆ విధంగా కొడాల నానిని తిట్టారండి ప్రజాస్వామ్యం ఎక్కడుందండి సాక్షాత్ సభాపతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కోడెల శివప్రసాద్ చేసిన నేరాలు ఇన్నా అన్నా అండి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారా చాలా అపహాస్యం అండి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకో ముతక సామెత ఉందా అది చంద్రబాబు గారి మీద యూజ్ చేయకూడదండి అది ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడే హక్కు లేదండి అతను సక్సెస్ కోసం ఎంత నీచానికైనా దిగజారటానికి సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి అపవాదులైనా అసలు అసత్యాలైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద మోపి వైఎస్ఆర్ పార్టీని బదనాం చేయటానికి చూస్తున్నాడు ఇవాళ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు పథకాలు పొందినటువంటి వాళ్ళు పొందటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ అండ మాకు ఉందండి అది మాకు చాలండి మేము ఎవరి మీద కక్ష సాధింపు అనేది లేదు ప్రజాస్వామ్యం గురించి ఈయన అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు కానీ అంతే అంత పెద్ద ఆయన్ని సాయంత్రం వరకు నిర్బంధించడం కనీసం మీడియాకు కూడా మాట్లాడడానికి అనుమతి ఇవ్వలేకపోవడం నిజంగా అదేదో జరుగుంటే మార్నింగ్ గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెనక పంపించేసినట్టు ఒక గంట తర్వాత గంటన్నర తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి పంపించేసి ఉంటే అయిపోయేది కానీ సాయంత్రం దాకా కూర్చోబెట్టడం వెనక డ్రామా రక్తి కట్టించింది వైఎస్ఆర్ సిపియా లేదంటే తెలుగుదేశం పార్టీ కరెక్టేనండి పెద్ద ఆయన అంటాం పాపం అయ్యో అంటాం శేఖర్ గారు మీ నోటి ఎంట కూడా మాకు చాలా బాధగా ఉందండి పెద్ద ఆయననండి శకుని కూడా పెద్ద ఆయననండి మీరే అంటారు మీ పార్టీ నాయకులు అంటారు 70 ఏళ్ళు వచ్చినాయి ఇంకా రాజకీయ రిటైర్మెంట్ తీసుకోండి అని చాలా సందర్భాల్లో 70 ఏళ్ళు వచ్చినాయి కరెక్టేనండి ఈ 70 ఏళ్ళు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ని ఎన్నుపోటు పొడిచినప్పుడు అది ప్రజాస్వామ్యం అండి ఏమండి అప్పుడు తెలియలేదండి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లు యాచించి రోడ్లేమట డబ్బు సంపాదించి పార్టీ నిధి పెట్టుకుంటే పార్టీ నిధులు కూడా దోచుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి తెలియలేదండి మీకు కన్న కూతుళ్ళని కొడుకుల్ని అల్లుళ్ళని మిగతా వాళ్ళందరినీ కూడా మాయ మాటలు చెప్పి నీ పక్కకు లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోయిందయ్యా చంద్రబాబు మరో శకుని చంద్రబాబు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా తప్పు అయ్యా ప్రజాస్వామ్యం గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు నువ్వు చేసిన ప్రజాస్వామ్యానికి ఎన్ని పోట్లు ఎన్ని పొడిచావో ఇది పేద ప్రజలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నారు అందుకే నీకు 23 సీట్లు ఆ 23లో కూడా అయిపోయినాయి రేపొద్దున పూర్తి మెజార్టీతో నువ్వు వైఎస్ఆర్ పార్టీ వస్తుంది నువ్వు ఇంకా 2-3కో దిగజారే పరిస్థితి తప్పనిసరి ఏమీ లేదండి ఈ అభివృద్ధి పథకాలు ఇదే విధంగా చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగే లేదండి మొన్న ఒక చిన్న విషయం చెప్తున్నానండి 23 పార్టీలతో అఖిల పార్టీ మీటింగ్ అని మన గౌరవనీయులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పెట్టారు 23 పార్టీల్లో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చిందో ఒక్కసారి మీరు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర లెక్కలు ఉన్నాయి బీజేపీ ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి టీడీపీకి ఎంత వచ్చిందండి 1,035 సీట్ల నీకు 14,500 పంచాయతీలు ఉంటే సిగ్గులేదండి నీకన్నా జనసేనకు ఎక్కువ వచ్చినాయి కదండి నీకన్నా జనసేనకు ఎక్కువ వచ్చినాయి కదండి నీది జాతీయ పార్టీయా అక్కడ తెలంగాణలో ఏ విధంగా భూస్థాపితం అయిపోయిందో టీడీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా భూస్థాపితం అయిపోయింది వీళ్ళు చెప్పే మాయమాటలు రేపు వీళ్ళు ఓటుకు 1,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడి ఇక్కడ కూడా కేసీనేని నానిగారును మా గద్దె రామ్మోహన్ గారు ఇవాళ గ్రామంగా డివిజన్ తిరుగుతున్నారు వీళ్ళ కళలు ఇక్కడ సాగమండి బ్యాలెట్ పేపర్తో పాటు డబ్బులు తీసుకుంటారు ప్రజలు కానీ ఈ నవరత్నాలు అమలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారు ఆయన్నే ఇక్కడ గెలిపిస్తారు డివిజన్లన్నీ కూడా ఇవాళ మేయర్ విజయవాడ కాబోయేది వైఎస్ఆర్ పార్టీ సార్
కానీ నిన్న జరిగిన ఎపిసోడ్తో ఒక సింపతి అయితే క్రియేట్ అయ్యింది అనేది తెలుగుదేశం పార్టీకి. నిజంగా అదే కనుక జరిగితే ఆ సింపతి మీకు దెబ్బపడే అవకాశం ఉండదా రేపు మున్సిపల్ ఎన్నికల్లో? చంద్రబాబు గారి మీద సింపతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదండి. ఎందుకు లేదంటారేమో, అమ్మఒడి ఇస్తుంటే ఇవ్వద్దని ఎన్నికల కమిషనర్ చేత ఆపించావు, ఇంటింటికి సరుకులు తీసుకెళ్ళి ఇస్తుంటే ఆ వ్యాన్లు ఆపించేసావు, రేషన్ దుకాణాలకు వెళ్ళి మోసుకోలేక ఇవాళ నా ఇంటికి వచ్చే సరుకులను ఆపించింది ఎవరయ్యా అంటే చంద్రబాబు అని చెప్పి ప్రజలే చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు చిరకాల కోరిక 30 లక్షల ఇల్లు తీర్చడానికి ఇవాళ ఆయన సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి చేస్తే నీకు నిజంగా పేద ప్రజల మీద సానుభూతి ప్రేమ అభిమానం ఉండి వాళ్ళ యొక్క ఓట్లు నీకు కావాలి అంటే ఓకే, నువ్వు ఒక్కసారి నువ్వు కోర్టులు వేసిన కేసులన్నీ కూడా విత్డ్రా చెయ్యి, ఈ పొలాలు ఇట్లా తీసుకున్నారు అట్లా తీసుకున్నారని చెప్పి ప్రతి సిటీలో ప్రతి గ్రామంలో నువ్వు వేపించావే మీ టీడీపీ వాళ్ళ చేత, ఇల్లు 30 లక్షల ఇల్లు అనేది ఇస్తే జగన్మోహన్ రెడ్డి హీరో అయిపోతాడు, ఇవ్వనీకోకుండా ఆపించావే నీకు సంబంధించిన జడ్జీల చేత, ఆ కేసులు విత్డ్రా చేయించు, ఆ కేసులు విత్డ్రా చేయించు, ప్రజలంటే నీకు ప్రేమ ఉన్నట్టు మేము నమ్ముతాం, మేము నమ్ముతాం. ఎందుకయ్యా సానుభూతి సానుభూతి సానుభూతి? నీకు అసలు ఎక్కడుందయ్యా సానుభూతి? ఎక్కడుంది? ఈ పేద పనులకి ఇచ్చేటటువంటి పెన్షన్లు అభివృద్ధి పథకాలు ఆ రోజు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆపినప్పుడే నీ దుర్మార్గం అర్థమైపోయింది పేద ప్రజలందరికి కూడా. ప్రతి ఒక్క అభివృద్ధి పథకాన్ని నువ్వు ఎట్లయితే ఆపుతున్నావో నువ్వు ఆపిన కొద్దీ గోడ కొట్టిన బంతిలాగా హీరోలాగా తిరిగి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లోనే ఉన్నాడు ఉంటాడు, నీ పరిస్థితి ఏంటో చూడు. రేపే ఆ ఉపసంహరణలకి లాస్ట్ డేటు రేపు 3వ తేదీ, రేపు మధ్యాహ్నం వరకు 10వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు గ్యాప్లో ముందు రోజు రేణుగుంట విమానాశ్రయంలో ఈ తరహా జరగడం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఆ నేపథ్యంలోనే ఈ హైడ్రామా ఏమన్నా నడిచిందనుకోవచ్చా? ఈయన చేసే ఇయే కాదండి, ఇంకా 2-3 ట్రిక్స్ ప్లే చేస్తాడండి. ఇంతకన్నా భయంకరమైన సానుభూతి కొట్టేయటానికి చంద్రబాబు గారు ఇంకో 2-3 ట్రిక్స్ ప్లే చేస్తారండి, ఇంకా 2-3 ప్లే చేస్తారండి. ఎవరు ఎన్ని ప్లే చేసినా అభివృద్ధి అనేటటువంటిది, నవరత్నాలు అనేటటువంటిది ఒక సంవత్సరం 13-14 నెలల టైంలోనే అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ సానుభూతులు, ఈ శక్తి సాధింపులు, ఈయన యాశాలు, చంద్రబాబు గారు ఏమి చేసినా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క అభివృద్ధి ముందు, ఆ ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు ముందు వీళ్ళు ఎవరూ కూడా నిలవలేరండి. ఇదంతా కూడా దిగదుడిపండి, ఈయన మోసాలు ఈయన మాయలు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ గెలుపు మీద 100% గెలుస్తుందండి. ఏ విధంగా ఉండబోతోంది? 100% గెలుస్తుందండి. రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచించండి, అమ్మఒడి ఇచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గేటికి సిద్ధంగా ఉన్నారు, విద్యా దీవెన పొందిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో అనేక పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వల్ల పొందిన వాళ్ళు, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మన పట్టణాలు మన డివిజన్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఇవాళ ఎప్పుడు ఓటింగ్ కానీ వెయిట్ చేస్తున్నారండి. పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుద్దండి ఇదే పట్టణాల్లో కూడా. అయ్యా రేపు వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యం అండి. రిఫరెండమేనా కూడా 24 పాలనకు రిఫరెండం? ఇదే ఇప్పుడు ఆయన ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, అమరావతి ఎన్నికలు, అమరావతి రాజధానికి రిఫరెండం ఇప్పుడు జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు అన్నాడు. ఆ పంచాయతీ ఎన్నికల్లో నిజంగా రిఫరెండం అయ్యింది అమరావతిని కూడా, అమరావతిలో కూడా ఆయన సొంత గ్రామాల్లో కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి 16-17 గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవటమే ఇట్ ఈజ్ అ రిఫరెండింగ్, ఇట్ ఈజ్ అ రిఫరెండ్ ఫర్ ద టీడీపీ, మా వైఎస్ఆర్ పార్టీ ఆల్సో. మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. నువ్వు చెప్పవయ్యా 2 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి పథకాలు చేసామో, 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎన్ని అభివృద్ధి పథకాలు చేసిందో నువ్వు చెప్పు. నువ్వు అంతా చేసింది మోసమే కదా, ప్రజలకు కళ్ళకు కడపనట్టు కనపడుతుంది కదా. మీరే వెళ్తున్నారు కదండి ప్రతి ఇంటికి, ప్రతి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు, పీడీ ఛానల్ కానీ ఉన్న మిగతా ఛానల్స్ అన్నీ కూడా. మీరు లైవ్ తీసుకుంటే ఆ లైవ్లో 100 మంది వైఎస్ఆర్ పార్టీని లైక్ చేస్తే ఇద్దరే డబ్బున్నోళ్ళు ఎవరన్నా ఇద్దరు ఆ చంద్రబాబు మీద కమ్యూనిటీ వైడ్గాను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కసాట జరుగుతుంది. మీరు మీకు తెలిసిన జగమెరిగిన సత్యమే కదండి వైఎస్ఆర్ పార్టీ చేసే అభివృద్ధి పథకాల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లోడిని ఏమయ్యా ఫీజు కట్టలేదేంటి బాబు విడరా లే అని చెప్పి అంతమంది పిల్లల మధ్యలో ఇదివరకు నిలబెట్టేవాళ్ళు, ఫీజు తీసుకొస్తేనే రా అని చెప్పి చెప్పేవాళ్ళు, వెళ్ళి తల్లిని ఎమ్మడి పెట్టుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఆయన రాలేదండి డ్యూటీకి వెళ్ళాడు తర్వాత కడతామని చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. జగన్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉందా? 15,000 రూపాయలు వేస్తున్నాడండి ఇవాళ డ్రెస్ అండి, బ్యాగ్స్ అండి, బట్టలండి, అట్లాగే బ్యాగ్స్ ఇవి మన బూట్లండి, టైలు కానించి పెన్నులు పెన్సిళ్ళు కానించి ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి? ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి?
ఒకసారి ఆలోచించండి సార్.